ఎనీ ప్రాబ్లంతో తల్లికి గనక పాలు లేని సందర్భంలో, అంటే 6 నెలల వరకు తల్లి పాలు ఇవ్వాలి, ఇవ్వలేని పక్షంలో లాక్టోజన్ లాంటి ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు కొంతమంది. ఫార్ములాస్, లెట్స్ బి స్పెసిఫిక్, ఫార్ములా మిల్క్ అంటారు డబ్బా పాలు. సో అలాంటి పాలు వాడితే మంచిదే అంటారా, లేకపోతే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది దానికి సంబంధించి? ఒకటండి, మీరు అడిగినందుకు. సో 6 మంత్స్ తర్వాత నిజంగా అవసరం ఉందా లేదా అనేది ఫస్ట్ పాయింట్. సో ఎలా తెలుస్తుంది మనకు అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా పాలు అనేది అవసరం. మనం ఫుడ్ స్టార్ట్ చేసినా కానీ పాలు అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే బేబీ కావాల్సినంత ఫుడ్ తినరుగా స్టార్టింగ్లో. సో రావట్లేదు అనే పక్షాన తల్లిపాలు రావట్లేదు ఆర్ తగ్గిపోయాయి అన్నప్పుడు మనం ఫార్ములా అనేది యాడ్ చేయొచ్చు, ఇవ్వచ్చు, దానికి ఇబ్బంది అయితే లేదు. కానీ చాలామంది తల్లులు ఏం చేస్తుంటారు అని అంటే ఈ ఫార్ములా బదులు డైరెక్ట్లీ వెరీ ఎర్లీగా బర్రెపాలు కానీ ఆవు పాలు కానీ పెడుతుంటారు. అలా మాత్రం చేయకూడదు. ఓకే. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎప్పుడు ఇవ్వచ్చు బేబీకి అని అంటే, ఇప్పుడు బర్రెపాలు కానీ ఆవు పాలు కానీ తాపించడానికి 1 ఇయర్ తర్వాత తీసుకోవాలి. సో ముందు పెట్టచ్చా అంటే ఫుడ్లో ప్రిపేర్ అంటే కుక్ చేసి మిల్క్ అనేది అలా ఇవ్వచ్చు, అంటే పాయసం రూపంలోనో ఇంకేదైనా వండేటప్పుడు మటుకు యాడ్ చేయొచ్చు, మినిమల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ యాడ్ చేయొచ్చు. ఓకే. మరి నెక్స్ట్ కామన్గా అందరూ నన్ను అడిగేది ఏంటంటే మరి పెరుగు ఎప్పుడు పెట్టాలి మేడం, పన్నీర్ ఎప్పుడు పెట్టాలి మేడం అని చెప్పి. సో పెరుగు పన్నీరు ఇవన్నీ కూడా మనం కొంచెం 8 to 10 మంత్స్ వరకు ఇంట్రడ్యూస్ అనేది చేయొచ్చు. ఓకే. సో పాలు పాల ప్రోడక్ట్స్ లెస్ దెన్ 350 ml పర్ డే అనేది మట్టుకు చూసుకోవాలి. మిల్క్ ఎంత పెట్టకూడదు, ఎంత మంచిదో అంతే ఈక్వల్గా పిల్లలకి ఆకలి అనేది తక్కువ చేస్తుంది మిల్క్ ప్రోడక్ట్స్. సో కాల్షియం ఉంటుంది, మనం వేరే ఫుడ్స్లో కాల్షియం అనేది యాడ్ చేసుకోవచ్చు, అంటే రాగి కానీ నట్స్ కానీ వేరే విధంగా వీ కెన్ గివ్ ఈ ప్రోడక్ట్స్. సో ఎక్సెస్ అంటే ఎక్కువ మోతాదులు ఇవ్వడం కూడా మంచిది కాదనమాట.